हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मैं मणिकोंडा लोकेशन लो उन्ना गेटेड कम्युनिटी अपार्टमेंट लो मनको 3 BHK रीसेल प्रॉपर्टी अनेदी सेल को चिंदंडी। एंड मनको फर्स्ट कम्युनिटी संबंधी डीटेल्स अंडी मीकु इप्पुडु वीडियो लो कवर चेस्तुन्नानु। टोटल मनकि इदी 4.5 एकर्स लो डेवलप चेसिन प्रोजेक्ट अंडी, मनकि HMDA अप्रूव्ड। एंड मनकि चूडंडी, मनकि क्लब हाउस संबंधी अमेनिटीस लैंडस्केपिंग वर्क अनेदी मीकु इप्पुडु वीडियो लो कवर चेस्तुन्नानु। अंड चिल्ड्रन प्ले एरिया कूडा प्रोवाइड चेशारंडी। आल्मोस्ट मनकि इंदुलो 6 टवर्स उंटाई। अंड टोटल कम्युनिटी अनेदी मनकि 282 फ्लाट्स अंडी। इदि क्लब हाउस अनेदी मीकु इप्पुडु वीडियो लो कवर चेस्तुन्नानु। मनं फ्लाट दग्गरिकि वच्चामु। मीरु इप्पुडु वीडियो लो चूस्तुन्न फ्लाट साइज वच्चेसि मनकि 3240 अंडी, 3240 स्क्वेर फीट। अंड मनकि वेस्ट फेसिंग मेन एंट्रेंस फ्लाट अनेदी। सेमी फर्निश्ड अंडी, कंप्लीट गा मनकि वुड वर्क चेयिंचारु फ्लाट्कि संबंधिंचि। ప్రజెంట్ అయితే మనకు ప్రాపర్టీలో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు. మనం ఒకవేళ ఇది రెంటల్ బేస్ మీద మనకు పర్చేజ్ చేసుకునే ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ మీకు ఒక 50,000 దాకా రెంట్ అనేది జనరేట్ అవుతుందండి ఈ ప్రాపర్టీ మీద. ఈ మీకు లివింగ్ ఏరియా అనేది వీడియోలో చూస్తున్నారు. మొత్తం మనకు ప్రొజెక్టర్ సంబంధించిన స్క్రీన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 3240 స్క్వేర్ ఫీట్ అండి. కార్పెట్ ఏరియా మనకు 2700 స్క్వేర్ ఫీట్ వస్తుంది. పూజా గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పూజా గది ఏరియా అనేది చాలా స్పెషల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి కిచెన్ ఏరియా అనేది కవర్ చేస్తాం, వీడియోలో కన్యూ అవుతానండి. ఈ డైనింగ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు కంప్లీట్గా నేను కర్టెన్స్ కొంచెం కవర్ చేశానండి, ఎందుకంటే మనకు డే లైట్ వల్ల ఇంటర్నల్గా మనకి ఇంటీరియర్ సంబంధించిన వుడ్ వర్క్ అనేది కవర్ అవ్వదు కాబట్టి. మీకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మన టోటల్ ఫ్లాట్ ఏరియా అనేది 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. చూడండి, మనకు ఫాల్ సీలింగ్, డైనింగ్ స్పేసు, ఇది కిచెన్ ఏరియా, ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్స్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. కార్నర్ ఫ్లాట్ అండి, మొత్తం టవర్లో, అందువల్ల మనకు 2 సైడ్స్ ఓపెన్ ఏరియా ఉంటుంది. అండ్ మనకు వెంటిలేషన్ లైట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి మనకు 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్కి సంబంధించి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో మనకు విండో అనేది వీడియోలో కవర్ చేస్తాం. ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వార్డ్రోబ్స్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారండి. ఇది పర్సనల్ టీవీ యూనిట్ అనేది మనకి ఇట్లా మాస్టర్ బెడ్రూమ్లో అరేంజ్ చేసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారు. గీజర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ చాలా స్పేషియస్గా కూడా ఉందండి. నెక్స్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతానండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. విండో అనేది అవైలబుల్ ఉంది. ఇంకా ఇందులో పర్సనల్ టీవీ యూనిట్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. ఏసీ యూనిట్ కవర్ చేస్తున్నాను. అండ్ వార్డ్రోబ్స్, డ్రెస్సింగ్ యూనిట్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారు. గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మీకు 2 బెడ్రూమ్స్ కవర్ చేశాను. నెక్స్ట్ మీకు 3rd బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతానండి. ఇప్పుడు ఫస్ట్ మీకు బాల్కనీ ఏరియా కవర్ చేస్తానండి. దీని ద్వారా మీకు వెంటిలేషన్ లైట్ ఏ విధంగా ఉంటుందో కూడా అర్థమవుతుంది. ఇది సిట్అవుట్ ఏరియా, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మనకు అవుట్ సైడ్ టవర్ మధ్యలో గ్యాప్ సెట్ బ్యాక్స్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ లివింగ్ ఏరియా చూస్తున్నారు మీరు ఇప్పుడు. అండ్ మనకి 3rd బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఒకవేళ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది ప్రతి బెడ్రూమ్లో ఈ విధంగా ఉంటుంది కర్టెన్స్ ఓపెన్ చేస్తే. అండ్ ఈ బెడ్రూమ్లో మీకు వెంటిలేషన్ కవర్ చేస్తున్నాను. ఇది ఇంట్లో కూడా టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది. ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.